హాయ్ ఫ్రెండ్స్, ఏప్రిల్ 2 ఫెర్రెట్ డే సందర్భంగా ఫెర్రెట్స్ కోసం కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫెర్రెట్స్ యూరోపియన్ పోల్ క్యాట్స్ యొక్క పెంపుడు ఉపజాతి. ఫెర్రెట్స్ చూడడానికి మన భారతీయ ముంగిసల్లా ఉంటాయి, కానీ ముంగిస జాతి వేరు, ఫెర్రెట్ జాతి వేరు. ఫెర్రెట్స్ని పెంచుకోవడానికి విదేశీ ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఫెర్రెట్స్ మనం చెప్పిన పనిని అర్థం చేసుకుని తిరిగి ఆ పనిని చేయగల ఇంటెలిజెంట్ యానిమల్స్ అని చెప్పవచ్చు. ఫెర్రెట్స్ కోన్ ఆకారపు ముక్కు, పొడవాటి తోక, పొట్టి కాళ్ళు, శరీరంపై చిన్న బొచ్చుతో కూడిన జీవి. ఫెర్రెట్ రేసింగ్ అనేది లండన్లో ఒక ప్రసిద్ధ క్రీడ. డ్రెయిన్ పైప్స్ ద్వారా ఫెర్రెట్స్ని పరిగెత్తిస్తారు. ఏ ఫెర్రెట్ అయితే డ్రెయిన్ పైప్కి ముందు భాగాన్ని చివరి చేరుతుందో ఆ ఫెర్రెట్ని గెలిచినట్టు ప్రకటిస్తారు. ఫెర్రెట్ యొక్క రీప్రొడక్షన్ కోసం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, సంతానోత్పత్తి జరగని ఫెర్రెట్ ఆడ ఫెర్రెట్ని జిల్ అంటారు. ఆడ ఫెర్రెట్ శరీరము చాలా కాలం వేడిగా ఉంటుంది. ఆడ ఫెర్రెట్లో సంతానోత్పత్తి జరగనంత వరకు అధికంగా ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆడ ఫెర్రెట్లో ఈస్ట్రోజన్ హార్మోన్ అధిక ఉత్పత్తి ఎర్ర రక్త కణాలని ఉత్పత్తి చేయకుండా ఫెర్రెట్లోని ఎముక మజ్జ నిరోధిస్తుంది. ఇది జిల్లుని, అంటే ఆడ ఫెర్రెట్ని అప్లాస్టిక్ ఎనీమియాకి దారితీస్తుంది. ఈస్ట్రోజన్ యొక్క అధిక ఉత్పత్తి ఈస్ట్రోజన్ విషాన్ని కలిగిస్తుంది. దీనివల్ల ఆడ ఫెర్రెట్లో రక్తం గడ్డకట్టడం, రక్తహీనత, ఒక్కొక్కసారి మరణానికి కూడా దారితీస్తుంది. అందుకని ఎవరైనా ఆడ ఫెర్రెట్ని పెంచుకునే యజమానులు ఆడ ఫెర్రెట్ మగ ఫెర్రెట్ మధ్య సంభోగం జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆడ ఫెర్రెట్కి మగ ఫెర్రెట్కి మధ్య సంభోగం జరగకపోతే ఆడ ఫెర్రెట్ మరణానికి దారితీస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.